ఆఫీస్ కూడా మీకు ఇంగ్లీష్ తెలుగు రెండు ఇస్తాం ఇంకొక విషయం కూడా చెప్తాను నిన్న చెప్పాను అనుకో కానీ మైకులు లేకుండే राष्ट्रीय सांस्कृतिक महोत्सव अंटे जातीय सांस्कृतिक महोत्सव नेशनल कल्चरल फेस्टिवल प्रति रेंडु संवत्सरालकोसारी देशंलो जरिगेटुवंटि सांप्रदायं उंदी इप्पटिकी मूडु राष्ट्रालालो गत 15 संवत्सराल नुंचि मूडु राष्ट्रालु इप्पटिकी पूर्तैनायि इटीवल करोना कारणंगा कोंत आलस्यमैंदि काबट्टि మళ్ళీ కరోనా తగ్గిన నేపథ్యంలో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది నిన్న మొన్న రాజమండ్రిలో చాలా అద్భుతంగా జరిగాయి అక్కడ గవర్నర్ గారు వచ్చి ప్రారంభించారు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా పాల్గొన్నారు అనేక మంది పద్మశ్రీ అవార్డు గైతలు కూడా ఉత్సవాల్లో వచ్చారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 600 మంది జానపద నృత్య కళాకారులు ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు అది కాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సుమారు 500 మంది అనేక రకాల వైవిధ్యం ఉన్నటువంటి కళాకారులను కూడా ప్రోత్సహించేటువంటి దృక్పథంతో వాళ్ళను కూడా అనేక రకాలుగా భాగస్వాములు కల్పించి అవకాశం ఇస్తా ఉన్నాం ఇది కాశ్మీర్ నుంచి కటక్ వరకు మరి ఆ జమ్మూ కాశ్మీర్ నుంచి హైదరాబాద్ వరకు ఉన్నటువంటి ప్రతి జానపద నృత్య కళాకారులు ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతా ఉంది ఈ నిన్న మొన్న రాజమండ్రిలో జరిగాయి అంటే 26 27 ఈ రోజు నుంచి ఈ రోజు రేపు వరంగల్ లో జరుగుతా ఉన్నాయి ఈ రోజు వరంగల్ లో మన రాష్ట్ర గవర్నర్ గారు ప్రారంభిస్తారు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు రేపు నేను వరంగల్ లో జరిగేటువంటి కార్యక్రమానికి రేపు నేను కూడా పాల్గొంటాను అదే విధంగా హైదరాబాద్ నగరంలో మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టడం జరిగింది నేను తెలుగు మంత్రి అయినా కాబట్టి మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేషనల్ కల్చరల్ ఫెస్టివల్ మొదటిసారి మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతా ఉన్నాయి అవి నేను చెప్పినట్టు మన సాహిత్యానికి సంగీతానికి కళలకు కళాకారులకు కవులకు కేంద్రమైనటువంటి మన యొక్క రాజమండ్రిలో మొదటిసారి పెట్టుకున్నాం రెండు రోజులు అదే రెండు రోజులు మళ్ళీ ఈ రోజు రేపు మన తెలంగాణలో మరి ప్రాచీన కట్టడాలకు కాకతీయ కళా వైభవానికి కాకతీయ సంస్కృతికి కాకస్తీయ మరి అనేక రకాల మరి అక్కడ చెప్పబడినటువంటి కట్టడాలకు కేంద్రమైనటువంటి మన ఊరుగల్లు పట్టణం వరంగల్ లో ఈ రోజు రేపు అక్కడ జరుగుతాయి చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఉంటాయి చివరగా 1 2 3 ఏప్రిల్ 1 2 3 మన హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరుగుతాయి ఇందిరా పార్క్ దగ్గర ఇక్కడ కూడా మరి మన గవర్నర్ గారు మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఒకసారి తమిళనాడు గవర్నర్ కూడా పాల్గొంటారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కళాకారులను కూడా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం ఉంటుంది కళాకారులను ఎవరైతే అనేక సంవత్సరాలుగా ఈ కళలకు సేవ చేశారో వాళ్ళందర్నీ సన్మానం చేసే కార్యక్రమం ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మళ్ళీ మన దేశంలో వేరే రాష్ట్రాల్లో జరుగుతాయి తప్ప తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ సమీప భవిష్యత్తులో జరగవేవి కాబట్టి ఈసారి తెలుగువాడిగా నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఈ రోజు మా తెలుగు రాష్ట్రాల్లో పెట్టుకుంటానంటే ఆయన ఏ మాత్రం ఆలోచన చేయకుండా అంగీకరించడం జరిగింది వారి అనుమతితో ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఈ రోజు రేపు వరంగల్లో జరిగేటువంటి సమావేశాలు గాని మళ్ళీ 1 2 3 తేదీల్లో జరిగేటువంటి సమావేశాలకు గాని ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క జానపద నృత్య కళాకారులను ఆశీర్వదించి వాళ్ళు ప్రదర్శించేటువంటి కళలను నృత్యాలను సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మరి ఆహ్వానించే విధంగా ప్రోత్సహించే విధంగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను వీరు కాకుండా శంకర్ మాధవన్ గారి యొక్క సంగీతము అక్కడ ఉంటుంది తమన్ గారి సాయంకాలం స్టార్ సింగర్స్ కావచ్చు
మరి అదే విధంగా ప్రముఖ సినిమా సంగీత మరి డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా వస్తారు అనేక మంది సినిమా సింగర్స్ కూడా పాల్గొంటారు ఇది సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జరుగుతుంది రాజమండ్రి అయితే 12 గంటలకు మూసేస్తే పెద్దఎత్తున ప్రజలు గొడవ చేశారు కంటిన్యూ చేయమని కానీ నిర్ణయం ప్రకారము వాళ్ళను నచ్చజెప్పి 12 గంటలకు ఆపడం జరిగింది కాబట్టి ఆర్ఆర్ 12 గంటల రాత్రి కూడా 7000 మంది 8000 మంది అక్కడ ప్రజలు పాల్గొని ఆయొక్క నృత్యాలను ఆయొక్క కరా కార్యక్రమాన్ని తెలకించడం జరిగింది హైదరాబాద్ లో జరిగినటువంటి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా 3 రోజుల పాటు ఉంటుంది నేను ప్రతి ఒక్కరిని కూడా హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు మీ కుటుంబ సభ్యులతో కలిసి రండి ఈ యొక్క కార్యక్రమం నరేంద్ర మోడీ గారు మన తెలుగు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి అవకాశం దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను దీంట్లో ప్రత్యేకత ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళలు సంబంధించినటువంటి ప్రదర్శనలు కూడా ఉంటాయి అంటే షోకేస్ చేస్తాం స్టాల్స్ పెట్టి కల్చర్ కావచ్చు పెయింటింగ్స్ కావచ్చు హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు లేకపోతే టెక్స్టైల్ కావచ్చు లేకపోతే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆహారపు అలవాట్లతో కూడినటువంటి మరి ఫుడ్ కూడా తయారు చేసి అక్కడ అందరికీ మరి కౌంటర్స్ పెట్టడం జరిగింది అస్సాం రక అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫుడ్ కావచ్చు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఫుడ్ కావచ్చు మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఫుడ్ కావచ్చు ఈ రకంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫుడ్ కూడా అందుబాటులో ఈ యొక్క సాంస్కృతిక ఉత్సవంలో ఉంటుంది కాబట్టి ప్రజలు వచ్చి ఆ యొక్క ఆహార అలవాట్లను కూడా తెలుసుకొని మరి ఇష్టమైనటువంటి వాళ్ళు తినవచ్చు దాన్ని కాబట్టి ఆ యొక్క కౌంటర్స్ కూడా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు 150 స్టాల్స్ అక్కడ ఒక సైడ్కి ఏర్పాటు చేసి మరి ఇక్కడ సుమారు 600 మంది ప్రదర్శించేటువంటి కళాకారుల ప్రదర్శనలు కూడా హైదరాబాద్ లో దశల వారీగా 3 రోజుల పాటు ఉంటుంది హైదరాబాద్ లో జరిగేటువంటి కార్యక్రమానికి భారత రాష్ట్రపతి గారు రావాలి కానీ ప్రతి అంతకముందు జరిగేటువంటి ఉత్సవాలలో వారే ప్రారంభించారు కానీ ఈ సంవత్సరం వారు మరి 31వ తేదీ రాత్రి విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి 1వ తేదీ వారు స్వయంగా నేను రాలేకపోతున్నాను కాబట్టి ఉపరాష్ట్రపతి గారిని పంపిస్తున్నానని చెప్పి ఉపరాష్ట్రపతి గారిని భారత రాష్ట్రపతి ఆదేశించి వారిని కార్యక్రమాలు ప్రారంభించడం కోసం 1వ తేదీ గౌరవ మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు అదే విధంగా మన రాష్ట్ర గవర్నర్ తమిళనాడు గవర్నర్ రవి గారు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరిని కూడా రావాలని ఆదేశించి ఆహ్వానించడం జరిగింది కాబట్టి ఈ ఉత్సవాలను కూడా ప్రతి ఒక్కరు కూడా తెలకించాలని చెప్పి మరొకసారి అన్ని వర్గాల ప్రజలకు కోరుతా ఉన్నాను మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో రావాల్సిందిగా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను